పరిశ్రమలు వస్తే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణకు కడుపు మంట ఎందుకో అర్థం కావడం లేదు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023 నిర్వహిస్తున్నారనే వార్తనే ఆయన తట్టుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టే వాతావరణమే లేదని, అలాంటప్పుడు పారిశ్రామికవేత్తలు ఏ గుండె ధైర్యంతో వెళ్తారని ఆయన పత్రికలో కథనాన్ని వండివార్చారు. తీరా సమిట్ మొదటి రోజే పెట్టుబడులు వెల్లువెత్తాయని తెలియగానే అంతా ఉత్తుతదే అని రాసుకుని తృప్తి పొందారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా విమర్శలు చేయని పరిస్థితిలో పచ్చపత్రిక యజమాని ఆర్కే ఎందుకు ఓర్వలేని రాతలు రాస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నష్టపరిచే తన దుష్ట జర్నలిజాన్ని అసహించుకుంటారనే స్పృహ కూడా లేకుండా నిత్యం అదే పంధాను కొనసాగించడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా వేతనానికి పనిచేస్తూ ఆ పత్రిక కొనే స్థాయికి ఎలా ఎదిగావో చెప్పాలని ఆర్కేని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఫిల్మోజీ డైరెక్టర్ విశాఖ సమ్మిట్ కు వెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నట్టే తప్పు పడుతున్న ఆర్కే తాను మాత్రం చంద్రబాబుతో ఎంఓయూ కుదుర్చుకొని పత్రిక ప్రారంభించాడనే విమర్శపై ఎప్పుడైనా సమాధానం చెప్పారా? పైగా ఆ విమర్శలకు బలం కలిగించేలా చంద్రబాబుకు కొమ్ము కాయడం నిజం కాదా? అయినా ఏపీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెట్టుబడులు పెడితే ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణకు ఎందుకు తప్పుగా కనిపిస్తోందనే ప్రశ్న వెల్లుబెత్తుతోంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకున్న అన్ని కంపెనీలు వెళ్లిపోయాయని ఆర్తనాదాలు చేశావుగా, మరి వెళ్లిపోయిన వాళ్ళు మళ్లీ వచ్చారా, లేక చంద్రన్న కళ్ళలో ఆనందం కోసమైన ఈ రోతరాతలు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.